ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. హలో సుమన్ టీవీ, హలో స్టూడెంట్స్. ఈరోజు మనం క్లాస్లో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి చెప్పుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో స్టూడెంట్స్, మీకు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దానిలో అంటే క్వాంటమ్ నంబర్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో క్వాంటమ్ నంబర్స్లో ఏం చెప్పుకున్నాం మనం? ఒక యాటమ్లో షెల్స్ ఉంటాయి, సబ్ షెల్స్ ఉంటాయి, ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, సో ఎలక్ట్రాన్స్ని యాటమ్లో ఫిల్ చేస్తే అంటే ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద యాటమ్, నథింగ్ బట్ ఇన్ ద షెల్స్, సబ్ షెల్స్ ఆర్ సబ్ సబ్ షెల్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి మనం 3 రూల్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ రూల్ ఏంటిది? ఇట్ ఈస్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సింపుల్ డిస్కస్ చేద్దాం చాలు. సో పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ఇన్ వన్ ఆర్బిటాల్ వీ కెన్ అకామడేట్ 2 ఎలక్ట్రాన్స్ విత్ ఆపోజిట్ స్పిన్. అంటే ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ అకామడేట్ చేయొచ్చు, అది కూడా ఆపోజిట్ స్పిన్. మోర్ దాన్ 2 ఎలక్ట్రాన్స్ని అకామడేట్ చేయలేము. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ వన్ ఆబౌ ప్రిన్సిపల్. సో అకార్డింగ్ టు, ఇది ఇంపార్టెంట్, ఎలక్ట్రాన్స్ని అరేంజ్ చేసేటప్పుడు లోవర్ ఎనర్జీ ఆర్బిటాల్స్ని ఫస్ట్ ఫిల్ చేయాలి, తర్వాత హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాల్స్కి ప్రొసీడ్ అవ్వాలి. అంటే ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్స్ మీకు ఐడియా ఉండాలి. ఎలా కనుక్కోవడం? అకార్డింగ్ టు అబో ప్రిన్సిపల్, ఓకే, ఫస్ట్ లోవర్ ఎనర్జీ ఆర్బిటాల్స్ని ఫిల్ చేయాలి, ఓకేనా? సో దీనికి మనం ఏం రూల్ ఫాలో అవుతామంటే ఎన్ ప్లస్ ఎల్ రూల్. అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ప్లస్ అజిముతల్ క్వాంటమ్ నంబర్ యాడ్ చేస్తే దేనికైతే ఎక్కువ వస్తుందో అది మోర్ ఎనర్జెటిక్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు 3s ఆర్బిటాల్ 3d ఆర్బిటాల్, ఫస్ట్ ఏది ఫిల్ చేయాలి? ఓకే స్టూడెంట్స్, ఏం చెప్పాను నేను? ఎన్ ప్లస్ ఎల్ కనుక్కోవాలి. సో ఎన్ ప్లస్ ఎల్, ఇప్పుడు 3s ఆర్బిటాల్కి ఎన్ ప్లస్ ఎల్, ఎన్ వచ్చేసి 3 ప్లస్ ఎల్ వచ్చేసి 0 అంటే 3. 3d ఆర్బిటాల్కి ఎన్ 3 ఎల్ 2 అంటే 5. సో దేనికి తక్కువ ఉంది? 3s. అంటే ఫస్ట్ 3s ఫిల్ చేసిన తర్వాత ఓకే 3d ఫిల్ చేయాలి. 3s లెస్ దాన్ 3d అంటే ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్స్ కనుక్కోవడానికి ఎన్ ప్లస్ ఎల్ ఈ రూల్ ఫాలో అవుతాం. అదే ఎన్ ప్లస్ ఎల్ సేమ్ ఉందనుకోండి, ఇఫ్ ఎన్ ప్లస్ ఎల్ ఈజ్ సేమ్, అప్పుడు ఎలా? లోవర్ ఎన్ ఇండికేట్స్ లోవర్ ఎనర్జీ. ఓకే, లోవర్ ఎన్ ఇండికేట్స్ లోవర్ ఎనర్జీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. చెప్పాను 3p 4s ఉన్నాయి, దీనికి ఎన్ ప్లస్ ఎల్ 3 ప్లస్ 1 4 4 ప్లస్ 0 4, సేమ్ ఉంది. అప్పుడు ఏం చూడాలి? లోవర్ ఎన్ చూడాలి. సో లోవర్ ఎన్ అంటే 3. సో 3p ఈజ్ లెస్ ఎనర్జెటిక్ దాన్ 4s. అంటే ఫస్ట్ 3p ఫిల్ చేయాలి, తర్వాత 4s. ఇలా అన్ని ఆర్బిటాల్స్ ఎనర్జీ ఫిల్ కనుక్కున్న తర్వాత ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. అంటే ఫస్ట్ ఆర్బిటాల్ నుంచి 7th ఆర్బిటాల్ ఇలా చూడండి. 1s లెస్ దాన్ 2s లెస్ దాన్, సెకండ్ ఆర్బిట్లో 2p లెస్ దాన్ 3s లెస్ దాన్ 3p లెస్ దాన్, థర్డ్ ఆర్బిట్లో 3d కూడా ఉంటుంది, కానీ ఫస్ట్ ఎలక్ట్రాన్ 4s లోకి ఎంటర్ అవుతుంది. ఎందుకు? 4s ఆర్బిటాల్ ఈజ్ హ్యావింగ్ లోవర్ ఎనర్జీ, ఆర్ 4s సబ్షెల్ ఈజ్ హ్యావింగ్ లోవర్ ఎనర్జీ. ఓకే, దట్ డిపెండ్స్ ఆన్ ఓకే 4s 3d కంపేర్ చేయండి. 4s 3d లో 3d 3 ప్లస్ 2 5 4s 4 ప్లస్ 0 4. సో 4s లోవర్ ఎనర్జీ, తర్వాత 3d ఫిల్ అవుతుంది. దెన్ 5s 4d
5B. అలాగే సిక్స్త్ ఆర్బిట్లో 6S, 4F, 5D, 6P, లెస్ దాన్ 7S, అండ్ సో ఆన్. ఇక్కడ వరకు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడండి, 1 ఇండికేట్స్ ఫస్ట్ ఆర్బిట్, 1S, 2S, 2P, 3S, 3P, 4S, ఆఫ్టర్ 4S, 3D. ఇది మీకు పీరియాడిక్ టేబుల్లో కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ పీరియడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1S, సెకండ్ పీరియడ్ 2S, 2P, 2S, 2P, 6, అలా. థర్డ్ పీరియడ్ 3S, 3P, అదే ఫోర్త్ పీరియడ్ 4S, 3D, 3D తర్వాత 4P ఇంక్లూడ్ చేయండి స్టూడెంట్స్. ఇక్కడ 4P, 4S లెస్ దాన్, 3D లెస్ దాన్, 4P, తర్వాత 5S, 4D, 5P. సో ఇప్పుడు ఏం చేయాలి? జస్ట్ ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసుకోవడమే. 1S, 2, 2S, 2, 2P. 2P అనేది సబ్షెల్, మనం చెప్పుకున్నాం. పి సబ్షెల్ కంటెంట్స్ 3P ఆర్బిటాల్స్. 3P ఆర్బిటాల్స్, ఈచ్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. 3P ఆర్బిటాల్స్ అంటే 6. అంటే ఇప్పుడు అటామిక్ నెంబర్ 10 ఉందనుకోండి. అటామిక్ నెంబర్ 10 అంటే 10 ఎలక్ట్రాన్స్, 1S2, 2S2, 2P6. ఓకే, 3S1 అంటే 11th అటామిక్ నెంబర్. సో ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. ఇవి బేసిక్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ హుండ్స్ రూల్. ఇది కూడా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి హుండ్స్ రూల్. ఈ హుండ్స్ రూల్ ఏం చెప్తుందంటే, డీజెనరేట్ ఆర్బిటాల్స్లో, అంటే ఇప్పుడు 2P సబ్షెల్లో 2PX, 2PY, 2PZ ఆర్బిటాల్స్ సేమ్ ఎనర్జీ ఉంటాయి. 2P లెస్ దాన్ 3S అన్నాం, అంటే 2P లో ఉన్న ఆర్బిటాల్స్కి సేమ్ ఎనర్జీ ఉంటుంది. సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ని డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. ఇందులో మనం 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు కదా. ఆ ఫిల్లింగ్ ఎలా చేయాలి అనేది హుండ్స్ రూల్ చెప్తుంది. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిటాల్, సెకండ్ ఎలక్ట్రాన్ ఇమ్మీడియట్గా పేరప్ చేయకూడదు. సెకండ్ ఎలక్ట్రాన్ని సెకండ్ ఆర్బిటాల్లో రాయాలి, థర్డ్ ఎలక్ట్రాన్ థర్డ్ ఆర్బిటాల్. ఆఫ్టర్ దిస్ ఓన్లీ పేరింగ్ చేయాలి. ఆఫ్టర్ దిస్ ఓన్లీ యూ హ్యావ్ టు పేరప్. దిస్ ఇస్ కాల్డ్ హుండ్స్ రూల్. సో అకార్డింగ్ టు హుండ్స్ రూల్, పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ ఆఫ్టర్ ద ఆల్ డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్ విత్ 1 ఎలక్ట్రాన్ ఈచ్, సింగ్లీ ఆక్యుపైడ్, దెన్ ఓన్లీ పేరింగ్ టేక్స్ ప్లేస్. ఓకే స్టూడెంట్స్, ఇలా పేరప్ చేయాలి. వీటి మీద మీకు డయాగ్రామ్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ రిప్రజెంటేషన్ అని. అంటే ఇక్కడ నేను 4 ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేశాను కదా, ఇప్పుడు ఇలా రాశాను అనుకోండి, నేను ఇలా 4 ఎలక్ట్రాన్స్ని, ఇది తప్పు. ఓకే, ఫస్ట్ అన్ని ఆర్బిటాల్స్ని 1-1 ఎలక్ట్రాన్తో ఫిల్ చేసిన తర్వాతే పేరింగ్ చేయాలి. ఇది రాంగ్ రిప్రజెంటేషన్. సో ఇలా డయాగ్రామ్స్ ఇచ్చి కూడా రాంగ్ రిప్రజెంటేషన్ ఓకే అడుగుతుంటారు. ఇప్పుడు ఇందులో నేను ఇలా రాయించా, ఇప్పుడు 3 ఎలక్ట్రాన్స్ ఉంది. ఫస్ట్ ఫిల్ చేసేటప్పుడు ఐ కెన్ ఫిల్ విత్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్, ఆల్ ద ఎలక్ట్రాన్స్ షుడ్ బి విత్ సేమ్ స్పిన్ ఫస్ట్. సో ఆల్ ద డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్ విత్ 1 ఎలక్ట్రాన్ ఈచ్ విత్ ద సేమ్ స్పిన్, దెన్ ఓన్లీ పేరింగ్ టేక్స్ ప్లేస్. ఆ సేమ్ స్పిన్ అనేది కూడా అండర్లైన్ చేయండి. సో ఇది కూడా కరెక్టే, ఇలా కూడా చేయొచ్చు నేను, బట్ ఇలా చేయకూడదు. సో అన్నీ ఫస్ట్ సింగిల్ ఆక్యుపైడ్ అవ్వాలి కదా అనేసి ఒకటి క్లాక్ వైజ్, ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఇక్కడ సింగిల్ ఆక్యుపైడే బట్ విత్ సేమ్ స్పిన్. ఇక్కడ ఈ సెకండ్ ఎలక్ట్రాన్ స్పిన్ చేంజ్ చేశారు. సో ఇది కూడా రాంగ్ రిప్రజెంటేషన్. ఓకే స్టూడెంట్స్, సో ఈ ప్రిన్సిపుల్స్నన్నీ యూజ్ చేసుకొని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాస్తాం. జస్ట్ ఇవి ఫిలప్ చేసుకోవడం వెళ్తుంది. సో 20 ఎలిమెంట్స్ ఆర్ అప్ టు 30 ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం మీరు నేర్చుకోండి. సో ఈ హుండ్స్ రూల్ ప్రకారం ఇంకొకటి ఏంటంటే, ఎందుకు అవి సింగిలీ ఆక్యుపైడ్ అవ్వాలి అంటే, డీజెనరేట్ ఆర్బిటాల్స్ సి 1, 2, 3, 4, 5, ఇప్పుడు ఇవి డి ఆర్బిటాల్స్, 5 ఉన్నాయి, సింగిలీ ఆక్యుపైడ్ విత్ ప్యారలల్ స్పిన్. ఎందుకంటే ఇట్ ఈస్ డ్యూ టు ఎక్స్చేంజ్ ఎనర్జీ. అంటే ఈ ఎలక్ట్రాన్స్ వాటి పొజిషన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి, అప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దెన్ యాటమ్ గెట్స్ మోర్ స్టెబిలిటీ. ఈ ఫస్ట్ ఎలక్ట్రాన్ ఇట్ ఎక్స్చేంజెస్ ఇట్స్ పొజిషన్ విత్ అదర్ ఎలక్ట్రాన్స్ లైక్ దిస్.
అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆటమ్ పొసెస్ లెస్ ఎనర్జీ అండ్ గెయిన్స్ మోర్ స్టెబిలిటీ. సో ఫస్ట్ ఎలక్ట్రాన్కి ఎన్ని ఎక్స్చేంజెస్ పాసిబుల్? 1, 2, 3, 4. ఓకే, అలాగే సెకండ్ ఎలక్ట్రాన్కి కూడా ఎన్ని ఎక్స్చేంజెస్ పాసిబుల్? ఇక్కడ డ్రా చేస్తున్నాను, 1, 2, 3. ఓకేనా? సో అలాగే థర్డ్ వన్కి ఎన్ని ఎక్స్చేంజెస్? 1, 2. ఫోర్త్ వన్ ఓన్లీ 1 ఎక్స్చేంజ్. అలా నంబర్ ఆఫ్ ఎక్స్చేంజెస్, ఓకే, ఎక్స్చేంజ్ దే కెన్ ఎక్స్చేంజ్ దేర్ పొజిషన్స్ ఇంక్రీజెస్, దేర్ బై ద యాటమ్ పొసెస్ లీస్ట్ ఎనర్జీ అండ్ మోర్ స్టెబిలిటీ. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.